వచ్చేస్తా, లేకపోతే మిగిలిన సమస్యలు చాలా ముఖ్యమైన, ప్రజల ప్రాణాలు కూడా చాలా ముఖ్యం. ఈరోజు ఇది ఒక భయంకరమైనటువంటి వైరస్, కనపడని శత్రువు, ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో మనమే చూస్తున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం 20 లక్షల మందికి ఈ వ్యాధి వచ్చే పరిస్థితి ఉంది, వైరస్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల 115,000 మంది ఇప్పటికే చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ప్రధానమంత్రి గారు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఆ లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు మన దగ్గర 550 కేసులే ఉన్నాయి. అలాంటిది లాక్డౌన్ పెట్టిన తర్వాత 10,500 కేసులు దగ్గర ఈరోజు పెరిగాయి. అదే లాక్డౌన్ అనౌన్స్ చేయకుండా ఉంటే 8 లక్షల కేసులు వచ్చేటనేది ఒక ఫోర్కాస్ట్ ఉంది. అది 8 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, ఏదైనా సరే అంత పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇంకొక పక్కన ప్రధానమంత్రి గారు చెప్పింది, ఈరోజు లాక్డౌన్ 2 అనౌన్స్ చేసి రేపు దీనికి డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఇస్తాం, 20వ తారీఖు నుంచి ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలో చేసుకుంటేనే లాక్డౌన్లో కాంప్రమైజ్ కాకుండా అదే సమయంలో పేద ప్రజలకు ఎక్కడన్నా సమస్యలు వస్తే అవి ఏ విధంగా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ ఏ విధంగా అందుబాటులో పెట్టాలో పెడుతూనే, ఇంకొక పక్కన ఎక్కడన్నా కానీ మళ్ళీ వైరస్ కానీ స్ప్రెడ్ అయితే కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనందరం ఒకసారి అనలైజ్ చేసుకుంటే, మొదటి 59 రోజులు పట్టింది ఫస్ట్ వెయ్యి రావడానికి, తర్వాత 1,000 రావడానికి 3 రోజులు పట్టింది, తర్వాత 1,000 రావడానికి 4 రోజులు 2 రోజులు పట్టింది, 4 రోజులు 2 రోజులకి ఇవి పెరుగుతూ వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ 1,000 రావడానికి 1 డే పట్టింది. ఈరోజు దగ్గర దగ్గర మనం చూస్తే 10,450 కేసులు ఉన్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే తమిళనాడులో 1 వ్యక్తి 91 మంది పాజిటివ్ కేసులు వచ్చేట్టుగా స్ప్రెడ్ చేయగలిగారు. ఇంకొక పక్క గుంటూరులో 1 వ్యక్తి ఇంట్లో ఉండి 10 మంది ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే పరిస్థితి వచ్చింది. విజయవాడలో ఆయన దాచిపెట్టిన దానివల్ల 8 మందికి ఆయన ద్వారా కరోనా పాజిటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఒక ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెను సవాలు. అది ఇందులో ఒక సమస్య కాదు, ఒక పక్క ప్రాణాలు, ఒక మానవత, ఇంకొక పక్కన మనం చూస్తే సమాజంలో కొన్ని సమస్యలు, తల్లి చనిపోతే పిల్లలు పోలేకపోతున్నారు, కడాన బంధువులు చనిపోయినా ఇంట్లో వాళ్ళు చనిపోయినా కొన్ని దేశాల్లో వాళ్ళే క్రిమేషన్ చేసేసి మనం డెడ్ బాడీ చూసే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఊర్లో వాళ్ళు కూడా ఎవరు రాకుండా ఇలాంటి ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు తీసిపోయి దహన కార్యక్రమాలు చేసి అంత్యక్రియలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దీన్ని ఆలోచించుకొని కొన్ని దగ్గరళ్ళ ఆర్థికంగా ఏమవుతామని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం చూస్తే సమాజంలో ఒక పక్క ఆర్థిక సమస్యలు, ఒక పక్క సామాజిక సమస్యలు, ఒక పక్క అనేక విధాలుగా ఇబ్బంది సైకలాజికల్ సమస్యలు, ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా, ఇది మన ఊర్లోనూ మన ప్రాంతంలోనూ మన రాష్ట్రంలోనే కాదు, ఇది ప్రపంచం అంతా ఉంది. ప్రపంచం అంతా ఉన్నప్పుడు మనం దీన్ని వీరోచితంగా పోరాడవలసిన అవసరం ఉంది. మనం కనపడే శత్రువు అయితే ఫైట్ చేస్తాం, కానీ ఇది కనపడని శత్రువు, అన్నోన్ కిల్లర్. అలాంటప్పుడు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. 21 రోజులు లాక్డౌన్లో
దగ్గరగా 8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. డేకి 35 వేల కోట్ల చెప్పున దెబ్బతినిందని ఒక అంచనా. అయితే ఈరోజు అగ్ర దేశాలు కూడా అతలాకుతలం అయిపోయినాయి. ఇంకొక పక్కన ప్రపంచంలో అమెరికా లాంటి దేశం ఈ కరోనా వైరస్ హ్యాండిల్ చేయలేకుండా ఈరోజు మొత్తం చూస్తా అంటే పెద్ద ఎత్తున అక్కడ మనుషులు చనిపోతున్నారు, మారణ హోమం జరుగుతూ ఉంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వారం వారం మీరు చూస్తే పోయిన వారంలో 31 నుంచి 6 వరకు 56.9% పెరిగింది. 429,000 కేసులు పెరిగాయి. ఈ వారం కూడా 489,000 కేసులు పెరిగాయి. కానీ 34% నెంబర్ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ అంతే ఉంది, నెంబర్ మాత్రం అంతే ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి చాలా దేశాల్లో, అదే మరి కొన్ని దేశాల్లో ఇటలీ కానీ స్పెయిన్ కానీ పర్సంటేజ్ అయితే అదే పర్సంటేజ్ పెరుగుతుంది, నెంబర్ అయితే అదే నెంబర్ పెరుగుతూ ఉంది, కానీ పర్సంటేజ్ మాత్రం అదే విధంగా ఉండే పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో చూస్తే పోయిన వారం 243% పెరిగితే ఈ వారం 95%కి వచ్చాం. ఇన్ని జాగ్రత్తలు ప్రధానమంత్రి గారు తీసుకొని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని మనం జాగ్రత్తగా ఉంటేనే లాక్డౌన్ని సమర్థవంతంగా అమలు చేసిన తర్వాత కూడా ఈ సమస్యలు వచ్చాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది మార్చి 24కి ఏప్రిల్ 13కి వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ వివిధ రాష్ట్రాలు ప్రోయాక్టివ్గా ఉండిన దానివల్ల కరోనా వైరస్ని కొద్దిగా కట్టడి చేయగలిగారు, నియంత్రణ చేయగలిగారు. కొన్ని రాష్ట్రాల్లో ఇది చేయలేకపోయిన దానివల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొత్తం మీరు చూస్తే 571 నుంచి 10,453 కేసులు, అంటే 1730% పెరిగింది, అంటే 17 టైమ్స్ పెరిగింది. 17 టైమ్స్ పెరిగే పరిస్థితికి వచ్చింది. మధ్యప్రదేశ్ అయితే 7 కేసులుంటే 614 కేసులు అయినాయి. తమిళనాడు 17 నుంచి 1173 అయినాయి. ఢిల్లీలో 23 నుంచి 1010 అయినాయి. ఆంధ్రప్రదేశ్లో 7 నుంచి 439 అయినాయి. అంటే 6,171% ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి. ఈ విషయం మనందరం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఈ విధంగా రాష్ట్రాల్లో చూస్తే కేరళలో అయితే 105 నుంచి 378 260% పెరిగింది. అక్కడ మరణాల సంఖ్య కూడా తగ్గించగలిగారు. ఇంకొక విధంగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, టెస్టింగ్ 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 ఎక్కడికక్కడ టెస్టులు చేయాలి. టెస్టులు చేసిన తర్వాత ఎవరికి దగ్గున్నా, తుమ్ములు వస్తా ఉన్నా, జ్వరం వచ్చినా టెస్ట్ చేయండి. చేసిన తర్వాత కరోనా నాన్ కరోనా సెపరేట్ చేయండి, సెగ్రిగేట్ చేయండి. చేసి కరోనా అయితే స్ట్రిక్ట్గా ప్రోటోకాల్ ఫాలో కావాలి. నెగిటివ్ వచ్చేవరకు హాస్పిటల్లో ఉండాలి. అదే మరి కరోనా కాని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఇంకా చాలా వరకు 1,149,000 చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొంచెం బెటర్గా చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఢిల్లీలో 582 చేస్తున్నారు, రాజస్థాన్ 467 చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ 467 చేస్తున్నారు 1,000,000కి, మహారాష్ట్ర 379 చేస్తున్నారు, మన రాష్ట్రంలో మాత్రం 178 చేస్తున్నారు. ఒక 10 లక్షల మందికి 178 టెస్టులు జరుగుతున్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాబ్లు అయితే మహారాష్ట్రలో 32 ఉన్నాయి, తమిళనాడులో 24 ఉన్నాయి, తెలంగాణలో 17 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ 17 ఉన్నాయి, మన రాష్ట్రానికి వచ్చే కొద్దిగా 7 ఉన్నాయి. ల్యాబ్లు పెంచుకోవడం నిన్నే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం ఏదైతే ల్యాబ్లు ప్రైవేట్ ఉన్నా అవి కూడా మీరు చేయొచ్చు, అవి దానికి కూడా ఎగ్జెంప్షన్ చేసి నోటిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఒకటే, అన్ని ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది ప్రభుత్వంలో అధికారంలో ఉండే వాళ్ళకే బాధ్యత ఉంది, మా ఇష్ట ప్రకారం మేమే చేస్తాం అనడం కరెక్ట్ కూడా కాదు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.